नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज़ मुंदुगा हेडलाइंस अंबरा नंटिन दसरा संबरालु कन्नुल पंडुवगा अम्मवारी शोभयात्रा వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ ప్రకటన పట్ల హర్షం తపాసులు పేల్చి పార్టీ శ్రేణుల సంబరాలు తెలంగాణలో స్వార్థ ప్రయోజనాల ఎజెండా అంబేద్కర్ విజ్ఞాన మందిరాన్ని ప్రారంభించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక వార్తల వివరాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరానంటాయి చివరి రోజు వేడుకల్లో భాగంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవతారంలో అభయం ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఆలయాల్లో ఏర్పాటు చేసిన జంబి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దసరా ముగింపు ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం సుద్దాల గ్రామంలో శ్రీ మాచర్ల చెన్నకేశవ స్వామి వారికి చక్రతీర్థ రథోత్సవం వైభవంగా నిర్వహించారు దసరా సందర్భంగా 9 రోజుల ఉత్సవాల తర్వాత రథోత్సవం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది మహిళలు యువత చేసిన కోలాటాలు కనువిందు చేశాయి ఈ కార్యక్రమంలో అర్చకులు చక్రపాణి కిష్టయ్య వేణు భజన బృంద సభ్యులు పాల్గొన్నారు సుద్దాల గ్రామంలో మాచర్ల చిన్నకేశవ స్వామి పురాతనమైనటువంటి స్వామివారు ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరుగుతవి 9 రోజులు బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిగి దసరా రోజు ఊరేగింపుతోని జంబిచెట్టు కాడికి పోయి జంబి పూజ చేసుకొని భక్తులు కోలాట వాళ్ళు భజన వాళ్ళు అందరూ భక్తులు ఆడవాళ్ళు మగవాళ్ళందరూ భక్తులతో సహా రథము జంబి దగ్గరికి పోయి జంబి పూజ చేసుకొని వస్తాము అలాగే దసరా తెల్లవారి చక్రతీర్థమని ఊరేగింపు చేస్తాం అంతర్తోని మా సుద్దాల గ్రామ చిన్నకేశ్వరస్వామి ఉత్సవాలు ముగుస్తాయి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆనవైతిగా వస్తున్న ఆచారం ప్రకారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఊరేగింపు నిర్వహించారు గ్రామ పంచాయతీ వద్ద ఉన్న మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఒకరికొకరు జమ్మి ఆకు ఇచ్చుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అనంతరం రావణ సంహారం గావించి సంబరాలు చేసుకున్నారు Yeah.
నాందేళ్ల జిల్లా సుల్తానాబాద్ తో పాటు మండలంలోని పలు గ్రామాలలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామికి రథోత్సవం చేపట్టారు. అనంతరం షమీ పూజ చేశారు. ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ ఉపేందర్రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ బిర్దు సమతాకృష్ణ, పళ్ల మురళి, నగునూరి అశోక్, మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు పాల్గొన్నారు. దయచేసి మీ కుటుంబంలో దసరా పండుగని సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎటువంటి యాక్సిడెంట్లు భారీ పడకుండా అందరూ కూడా సేఫ్ గా ఇంట్లో ఉండాలని సుల్తానాబాద్ పోలీస్ తరఫున. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. డప్పు చప్పుళ్లతో ర్యాలీగా బయలుదేరి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల రజిత శ్రీనివాస్, ఎంపీటీసీ కొత్తూరు సంధ్యా రమేష్, ఉప సర్పంచ్ చాడ మైపాల్ రెడ్డి, వార్డు సభ్యులు దాసరి సాగర్ పాల్గొన్నారు. అర్థం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం దుర్గామాతకు శోభయాత్ర చేపట్టారు. అనంతరం రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులకు అంబారిపైన ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. స్థానిక మహాలక్ష్మి ఆలయ పరిధిలోని జమ్మి చెట్టు వద్ద షమీ పూజ చేశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని ఆయుధాలన్నింటినీ ఒక్కచోట పేర్చి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రామచందర్తో పాటు ఎస్ఐ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. దసరా పండుగ రోజు అందరం కూడా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఉండాలి. కానీ ఈవినింగ్ టైంలో కానీ ఈ టైంలో కానీ మద్యం సేవించి రోడ్లపైకి రావద్దు. వచ్చి ఇతరులకు ఇబ్బంది కలిగించే విషయాలు ఏవి కూడా చూడవద్దు. ట్రిపుల్ రైడింగ్ మీద రాష్ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టినాము. ఎవరైనా అట్లాంటివి చేసినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్ కూడా అందరూ హ్యాపీగా ఈ దసరాను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జమ్మికుంట పట్టణ మరియు రూరల్ ప్రజలందరికీ మా జమ్మికుంట పోలీస్ స్టేషన్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో షమీ పూజలు నిర్వహించారు. మానకొండూరులో జరిగిన వెంకటేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. స్థానిక సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం నాగరాజు తదితరులు ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో చెరువు కట్టపై రామ్లీల ఏర్పాటు చేయగా సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిఐ రాజ్కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ కూడా ప్రసాదంగా వాళ్ళందరికీ ఆయుష్య ఆరోగ్య ధన కనక పుత్ర పౌత్రాదులు చేకూరాలని, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత సమస్తమైన శుభాలు కలగాలని, అట్లాగే దేశం మొత్తం మీద భారతీయ తత్వం అభివృద్ధి చెందాలని, భారతీయ తత్వంలో ఉన్నటువంటి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఈ దసరా నవరాత్రాల యొక్క అనుగ్రహం చేత ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి మాత అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి అందరికీ జయము లాభం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ పండుగ శుభాకాంక్ష. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు నంబి గోపాలాచార్యులు, మురళీశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాల స్వామిని గరుడ వాహనంపైన ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. రామాలయంలోని జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి గ్రామస్తులకు పంచారు. శరీరానికి ఆరాధన చేసుకొని ఆ భగవంతుని ఎవరైతే గరుడారుడైనటువంటి భగవంతుని దర్శనం చేసుకుంటారో వారికి అందరికీ కూడా విజయాలు సంప్రాప్తమవుతాయని ఈ యొక్క సేవా కార్యక్రమం చేసుకుంటుంటారు. ప్రతి చోట ఆలయాలు ఉన్న చోట అదేవిధంగా మా గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం ఈ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఆ భగవంతుని కృపకు పాత్రులవుతున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో విజయదశమి వేడుకలు జరిగాయి. గ్రామంలోని వేణుగోపాల స్వామి రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం షమీ పూజ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ రాజవర్ధన్ బందోబస్తు ఏర్పాటు చేశారు. Thank you.
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ నదీ జిల్లాలో తెలంగాణ వాటాను సాధించలేకపోయారని ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నదీ జిల్లాల పంపిణీలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపితే ఏం చేశారని ప్రశ్నించారు. ముంపు కారణంతో సీలేరు పవర్ ప్రాజెక్టు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ అప్పుల్లో మునగడానికి పాలకుల అసమర్థతే కారణమన్నారు. కాగా ప్రెస్ మీట్ అనంతరం నదీ జిల్లాల పంపిణీపై జీవన్ రెడ్డి మనవరాలు పలు ప్రశ్నలు వేయగా వారికి అర్థమయ్యే రీతిలో ఎమ్మెల్సీ సమాధానమిచ్చారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయబడ్డది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏ తెలుగు ప్రజల ఆత్మాభిమానం ఆత్మగౌరవ నినాదంతో పెద్దలు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఉందో వారు పార్టీ ఆవిర్భవింపజేస్తే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆత్మాభిమానం ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఏదైతే ఉందో స్వయం పాలన అనేటువంటి ఒక నినాదంతో వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెందడం జరిగింది. ఈ రెండు The other side they are stealing. You went for the eastern side. They are stealing it at the other western side. The Andhra side. This also Andhra, but they are stealing water other side. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించిన పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణాలు గ్రామాల్లో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. దేశం మొత్తం కేసీఆర్ సేవల కోసం ఎదురుచూస్తుందని అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ తప్పక విజయం సాధిస్తుందని పలువురు ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంటలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చాతల్ల కాంతయ్య, స్థానిక సర్పంచ్ సొల్లు పద్మశాం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దండె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జాతీయ పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అనే పార్టీని ఈరోజు అనౌన్స్ చేశారు. దేశ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం 2 ఉద్యమాన్ని స్థాపించి ఆ రోజు నుంచి 2014 వరకు కూడా నిర్విరామంగా ఉద్యమ పోరాటం చేసి రాష్ట్ర ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. 2014 టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను కడుపున పెట్టి సాధుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. టపాసులను పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డితో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జాతీయ పార్టీని బీఆర్ఎస్గా వేరు పెట్టి జాతీయ పార్టీ నామకరణం చేసినారు. వారు తెలంగాణకే కాదు దేశాన్ని కూడా నాయకత్వం వహించి తెలంగాణలో ఏవైతే అభివృద్ధి పనులు మరియు సంక్షేమాలు ఫలాలు అందిస్తున్నారో అవి దేశం మొత్తానికి అందేలా వారు దేశానికి నాయకత్వం వహించి బీఆర్ఎస్ స్థాపించి దేశానికే నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాము. వారికి తెలంగాణ ప్రజలు మరియు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ వారికి వెన్నంటుండి వారు దేశానికి ముందుకు పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారు ఏ పిలుపునిచ్చినా మేము వారి ఆదేశాల మేరకు పనిచేస్తామని ఈ పత్రిక ముఖంగా మరియు మీడియా మరి ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా గళం విప్పి ఈరోజు భారతదేశ స్థితిగతులను మార్చడానికి మరి కంకణం కట్టుకొని బయలుదేరుతున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి అసమానతలు, తర్వాత మతపరమైనటువంటి వ్యత్యాసాలు, కులపరమైనటువంటి వ్యత్యాసాలు, ఆర్థిక స్థితులు, సామాజిక స్థితులు,
మనిషి నీరు విద్యుత్ ఆరోగ్యము విద్య అన్నిటినీ మరి నా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సంఘాలను తెలంగాణకు ఏ విధంగా సాధించారు మరి అదేవిధంగా భారతదేశాన్ని కూడా బంగారు భారతదేశంగా తీర్చిదిద్దడానికి మరి నడుం కట్టుకొని వెళ్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి కలవకుంట్ల చంద్రశేఖర్ రావు గారి వెంట మనందరం నిన్నటి ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జడ్పిడేసి గట్ల మీనయ్య ఆధ్వర్యంలో టపాసులను పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు కేసిరెడ్డి నర్సారెడ్డి, కోఆప్షన్ మెంబర్ జమీలా బేగం, ఆలయ చైర్మన్ కొమిరె శంకర్, ఎంపీటీసీలు మంచి లావణ్య రాజేశం, చేప్యాల రవళిక సంజీవ్ పాల్గొన్నారు. ఒక చూపు చూస్తూ దక్షిణ రాష్ట్రాలను ఒక చూపు చూస్తున్న సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. ఈ నిర్లక్ష్య ధోరణిని వైఖరిని ఒక ప్రశ్నిస్తూ మరి ఎలాగైతే తెలంగాణ రాష్ట్రం సమైక్యాంధ్రలో అన్యాయమైన విషయాన్ని గ్రహించి మరి ఎట్లా ఎలాగైతే టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే స్వాధించుకున్నామో అదేవిధంగా రేపు రానున్న రోజులలో కూడా మరి ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించి మరి ఈ కేంద్రంలో మరి పార్టీ స్థాపించి కేంద్రంలోనే కూడా ఏ ఒక్క పార్టీ కేంద్ర పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మంగపేట, కూనారం, వెన్నంపల్లి గ్రామాల్లో పీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తూ గ్రామాల్లో టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్ కుమార్ యాదవ్, విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, సర్పంచులు గోనిశ్యాం, బుర్ర మంగ సదానందం, డొంకెన విజయ మొగలి పాల్గొన్నారు. తెలంగాణను సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకులందరి అభిప్రాయం మేరకు, అలాగే దేశంలో ఉన్న ప్రజలందరి అభిప్రాయం మేరకు ఇవాళ కాళశ్రీరాంపుర మండలందు వేడుకలు చేసుకొని ఇవాళ ఇక దేశంలోనే అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులను దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు రావాలని చెప్పి కోరినందున వారు పెద్ద మనసుతోటి ఇవాళ దేశ రాజకీయాలలోకి వెళ్ళాలని చెప్పి ఈ తెలంగాణలో ఒక ప్రజలకే కాకుండా రైతులకు, సబ్బండ వర్ణాలకు కూడా తెలంగాణ రాష్ట్ర పథకాలను తీసుకువెళ్ళాలనే ఉద్దేశం మీద భారతదేశానికి ఇప్పుడున్నటువంటి పార్టీలు చేస్తున్న ఈ దౌర్భాగ్యానికి ఈ మార్పు తీసుకురావాలనే ఉద్దేశం మీద ఇలా భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా మండల పక్షాన పెద్దపల్లి జిల్లా ఓదల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిపురం గ్రామంలో సర్పంచ్ గుండేటి మధు ఆధ్వర్యంలో టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ మేకల మల్లేశం యాదవ్, యూత్ మండల అధ్యక్షులు డైరెక్టర్ మేడగోని శ్రీకాంత్ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు రాజు పాల్గొన్నారు. మల్లికార్జున దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అగ్రస్థానంగా నిలవాలి, అంతటా విజయం సాధించాలి, ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలనే ఆకాంక్షతో ఈరోజు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మల్లికార్జున స్వామి దేవాలయంలో ఏ మొక్కు కోరినా కూడా విజయం సాధిస్తుంది, అనుకునే సాధించే దేవుడు, వరాలిచ్చే దేవుడు మల్లికార్జున స్వామి దేవుడు కాబట్టి ఈరోజు ఘనంగా పూజలు చేయించడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాడో అదేవిధంగా కూడా దేశంలో కూడా అన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మిషన్ భగీరథ లాంటి గొప్ప పథకాలు, అదేవిధంగా విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్రంలో ఎన్నో ఘనతలు సాధించిన కేసీఆర్ గారు దేశంలో కూడా ఇవన్నీ అమలు చేసి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచి బీఆర్ఎస్ను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వప్న కోటి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనరున్న ప్రధానమంత్రి గారు ఒక్కోటు లేకున్నా కూడా ఎవరు భయభంత లేకుండా ప్రభుత్వాన్ని కోలుకోవడం జరిగింది. కానీ ఈనాడు మరి ఈ వాజ్పేయి గారు చేసిన ఆలోచన లేకుండా కూడా ఇవాళ అమిత్ షా గారు, మోడీ గారు భయభ్రాంతులు వేసి ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఏం చేస్తారో చెప్పరు, ఏం చేయబోతుందో చెప్పరు, ఏం చేసిందో చెప్పరు, వాళ్ళతో ఏమి కాదు. మరి దేశానికి
మరి మోడీ గారు పరిపాలన ప్రజలు సహిస్తలేరు. నిన్ననే చూసినాం మరి మన స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారిని కూడా ఒక అమ్మవారికి కాళ్ళ కింద మరసాసును పెట్టబోయి గాంధీ గారిని పెట్టి మళ్ళీ ఏదో ప్రజలు తెలిసిందని ఒక విగ్గు పెట్టి ప్రజలను మభ్య పెడుతున్నారు. కానీ నిన్ననే ఇదే మున్సిపాల్ పరిధిలో భారతదేశానికి ఏం లేదు. మరి మా నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో భారతదేశం మరి సస్యశ్యామలు కావాలి. ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించేటువంటి కార్యక్రమాన్ని కూడా వారి భుజానికి ఎత్తుకుంటారని చెప్పి మరొకసారి ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తి స్థాయిలో వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లి మరి వారి యొక్క తెలంగాణ సుభిక్షంగా ఏ పద్ధతుల్లో అయితే అన్ని వర్గాలను సమీకరించి సుభిక్షమైనటువంటి పద్ధతుల్లో నాయకత్వం వహించారో మరి రేపు దేశవ్యాప్తంగా వారు తీసుకునేటువంటి నిర్ణయం భారతదేశానికి ఒక అగ్రగణ్యమైనటువంటి ఒక నిర్ణయం. మరి అన్ని రాష్ట్రాలకు మొన్ననే ప్రకటించి వచ్చిండు, అన్ని రాష్ట్రాలకు ఉచిత కరెంట్ ఇస్తామని. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ నాయకులు టపాసులను పేల్చి సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ అయ్యూరి రాజేష్, వైస్ చైర్మన్ అక్కినపల్లి సునీల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మొగిలి శేఖర్, టౌన్ ప్రెసిడెంట్ ఆకుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం వహిస్తారు, ఏ రకంగా దేశ ప్రజలకు మేలు చేస్తామని చెప్పి ఈరోజు భారతదేశం మొత్తం కూడా కేసీఆర్ గారి వైపు అయిపోయి చూస్తున్నది. ఏదైతే కేసీఆర్ గారు ఈరోజు కొత్త పార్టీ పెడుతున్నారో ఆ పార్టీ ఖచ్చితంగా కూడా దేశం నలువైపులా దేశ ప్రజల మద్దతు పొందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో అవి ఖచ్చితంగా రేపు పొద్దున దేశ ప్రజలందరికీ కూడా అందుతాయని చెప్పి తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షకు బదులుగా స్వార్థ ప్రయోజనాల ఎజెండా నడుస్తుందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నాచుపల్లిలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విజ్ఞాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ తిరుపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ విజ్ఞాన మందిరాన్ని నిర్మించారు. ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై విజ్ఞాన మందిరాన్ని ప్రారంభించారు. గ్రామానికి చేరిన ఆయనకు గ్రామస్తులు డప్పు చప్పులు, ఒగ్గుడోలు, కళాకారుల నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్వార్థపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కొందరు విమానాలు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో వివక్షతకు గురి అవుతున్న వారు రాష్ట్రంలోని రాజకీయాలను గమనించాలని సూచించారు. ఇకనైనా తమ ఓటు హక్కును వివేకంతో వినియోగించుకోవాలని చెప్పారు. నా బిడ్డలు ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీలో అందే అజయ్ వీళ్ళందరి పిల్లలు అక్కడ చదువుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో అజిం ప్రేమ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఎర్ర బస్సు ఎక్కని బిడ్డలను మేము వాళ్ళని వీళ్ళని అడిగి డబ్బులు కలెక్ట్ చేసి ఒక స్పెషల్ ట్రైన్ వేసి, స్పెషల్ బోగి వేసి 200 మంది బిడ్డలను ఢిల్లీ యూనివర్సిటీకి పంపించాం. చప్పట్లు కొట్టిరా, బాగుంది. నిన్న నేను మునుగోడులో ఉంటే, ముష్టిపల్లి అనే గ్రామంలో ఉంటే, ఒక పిల్లగాడు వచ్చిండు, కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చిండు, ఏడుస్తున్నాడు స్టేజ్ మీద. సార్, నేను ఢిల్లీ యూనివర్సిటీలో 3వ సంవత్సరంలో ఉన్న బీఏలా, మాకు ఇప్పుడు డబ్బులు వస్తలేవు, తెలంగాణ ప్రభుత్వము మా హాస్టల్ బంద్ చేసింది, మాకు డబ్బులు వస్తలేవు, ఇప్పుడు నేను ఎట్లా బతకాలి, నెలకు 18,000 ఖర్చు అవుతున్నది, మా నాయన అమ్మ ఇద్దరు కూలీలే, నేను ఎట్లా బతకాలి, ఎవరు ఇవ్వాలి డబ్బులు. మరి నేను ఆ సెక్రటరీ ఉన్నప్పుడు ఇచ్చిన బాబు, ఇప్పుడు నేను సెక్రటరీ కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చినట్టు మరి ఎవరిని అడగాలి సార్. ముఖ్యమంత్రి కార్యాలయానికి పోదామంటే పోలీసులు నడవలేరు కదండి, పంచాగుట్ట పోలీస్ స్టేషన్ పడేస్తారు, మరి ఏం చేయాలి. ఓట్లేసింది మనం, 99 మనం ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో మహనీయుల విగ్రహాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఏర్పాటుకు నిర్ణయించగా ఎస్ఐ అపూర్వారెడ్డి పనులకు భూమి పూజ చేశారు. అంబేద్కర్ ఆలోచన విధానాలే మహిళల అభ్యున్నతికి బాటలని ఆమె వ్యాఖ్యానించారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్ల లక్ష్మీరాజం, ఎంపీటీసీ రేణుక, మడుపు తిరుపతి, జూలపల్లి మనోజ్ కుమార్ పాల్గొన్నారు. దసరాను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 50 పారిశుద్ధ్య కార్మికులు, 20 ఆర్పీలకు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత, రమేష్ గౌడ్, కౌన్సిలర్లు
పసిడ్ల మమతా సంపత్ రేవెల్లి తిరుపతి కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఆర్పీలకు మరియు మున్సిపల్ వర్కర్స్కి ఇవాళ బట్టలు పంచడం జరిగింది. వాళ్ళు ఎంతగానో రోజు శ్రమించి మన పట్టణాన్ని శుభ్రపరచడంలో వాళ్ళ వంతు శ్రమ ఎంతగానో ఉంది. దాన్ని గుర్తించి వాళ్ళకు కూడా పండగ శుభాకాంక్షలు ఉండాలని, వాళ్ళ వాళ్ళకు చేయూతగా ఉండాలని వాళ్ళకు బట్టలు పంచడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆ దేవి కూడా మున్సిపల్ సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా మరి ఆ దేవి కృపా కటాక్ష అందరు చల్లని చూపు ఎప్పుడు వాళ్ళపై ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి మన సుల్తానాబాద్ పట్టణాన్ని మరియు మన పెద్దపల్లి నియోజకవర్గాన్ని కూడా ఎప్పుడూ కూడా అభివృద్ధిలో ముందుండే ముందుంచి ఎప్పుడూ అభివృద్ధి కోసం తాపత్రయపడే మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ముందు ముందు మరిన్ని పదవులు అలంకరించాలని, వారు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుతో గ్రామానికి చెందిన జింక మల్లయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది. ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు మల్లయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం తరపున సహాయం అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జింక సునీత వేణు, జెడ్పీటీసీ మేకల రవి, నాయకులు బూరబాబు, రుద్రవరం సర్పంచ్ ఊరడి రామ్రెడ్డిలు ఉన్నారు. పండుకున్నాం కాదు, తెరలు మన ఒకటేసారి డబ్బులు మన అన్నది పండుకున్నాం. నా మీద మిరుగు లెక్క పడ్డది. మేము చచ్చిపోయేటోళ్ళం బతికినాం, నాకు కూడా సాసెళ్ళు బాధ్యను. మేము చచ్చిపోయేటోళ్ళం బతికినాం, మా పిల్లలు పండుగ కానీ వచ్చిర్రాలు. పిల్లల గురించి కూడా నేను ఆలోచించను తండ్రి. మీరే చేయాలి బాధ్యత. కానీ ఒకటి గింటే గౌరవ ఎమ్మెల్యే గారి నుండి, ప్రభుత్వం నుండి ఎంఆర్ఓ గారు వచ్చి చూసి వారికి తక్షణ సాయం కింద సాయం కూడా అందజేయడం జరుగుతుంది. ఈ భారీ వర్షాలతో అతలాకుతలమై ఈ వాడకట్లో చాలామంది టీవీలు కూడా కాలిపోవడం జరిగింది, కరెంటు కూడా కాలిపోవడం జరిగింది. తక్షణ సాయం కింద సర్పంచ్ గారు ఇప్పుడు ఒక అల్లం వారికి ఒక 25 కిలోల రైస్ బ్యాగు. పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రముఖ సినీ డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా జీవ ప్రదాతలు పుస్తకం 2వ సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానాలోకెల్లా అవయవదానం గొప్పదన్నారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇంత పెద్ద ఎత్తున నేత్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్న మెరుగు భీష్టాచారి మిత్రమండలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెరుగు భీష్మాచారి, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, కొండవేణు, ఖ్యాతం వెంకటేశ్వర్లు, గడిగొప్పుల సంతోష్ పాల్గొన్నారు. ఈ సదాశయ ఫౌండేషన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది ఈ నేత్రదాన సేకరణ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారని, అది ఆయన వేసిన ఒక అడుగు అది 1000 అడుగులై చాలామంది ముందుకు తీసుకెళ్తా ఉంది. అది ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అవ్వాలని అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు, ఈ పుస్తక ఆవిష్కరణ అనే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి భీష్మాచారి గారికి, వెంకటేష్ గారికి, సంతోష్ గారికి, వెంకన్న గారికి, తనకి, వేణుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్, ఇలాంటి ఒక పెద్దపల్లి జిల్లా ఎల్లిగడ్డ మండలం ఉప్పిరితోట గ్రామానికి చెందిన వల్లి మధురమ్మ అనే పేద వృద్ధురాలికి బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష నూతన ఇల్లు నిర్మించి ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమెను గ్రామస్తులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఇందుకు సహకరించిన పార్టీ శ్రేణులకు దాసరి ఉష కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోశాధికారి రియాజ్, ఎల్లిగడ్డ మండల అధ్యక్షులు సతీష్, దూలికట్ట సెక్టార్ అధ్యక్షులు గోదారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ అవ్వ ఇల్లు కట్టడానికి సహకరించారు. మరి వారందరికీ కూడా, ఈ గ్రామస్తులందరికీ కూడా, ముప్పిరితోట గ్రామస్తులందరికీ కూడా నా ప్రత్యేకమైన జై భీం తెలుపుతూ అందరికీ జై భీం, జై భారత్, అందరికీ జై భీం. మరి ఈరోజు మన తెలంగాణ పరిస్థితి చూస్తేనే ఎంతో దయనీయంగా ఉంది. మరి ఇలాంటి తల్లుళ్ళు, మన అల్లె మధునమ్మ గారు ఒంటరి మహిళ, ఇంత పెద్ద వయసులో కూడా ఆదుకునే మహానుభావుడే లేరు ఈ ప్రభుత్వంలో. మరి ఎన్నో ఇల్లు పూరి గుడిసెలల్లో ఇంకా ఇప్పటికీ కూడా ఉంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఏదో మోస మాటలు ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇంకా మోసపోవద్దు బహుజన మిత్రులారా. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో బాబా పుణ్యతిథి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 2వ షిరిడీగా పేరుగంచిన కోరుట్ల షిరిడీ సాయిబాబా ఆలయంలో
104వ పుణ్యతిథిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా మందిరాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి అర్చకులు బాబాకు పంచామృతాభిషేకాలు, కాగడ హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బాబా దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అనాథాలుగా మారిన చిన్నారులకు రజక సంఘం ప్రతినిధులు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుండ్రపల్లికి చెందిన ఏడెల్లి మల్లేశం ఏడాది క్రితం కరోనాతో మృతి చెందగా అతడి భార్య విషజ్వరం బారిన పడి మృతి చెందింది. దీంతో వారి పిల్లలు అనాథాలుగా మారగా వారికి రజక సంఘం ప్రతినిధులు భరోసాగా నిలిచారు. చిన్నారులను ఓదార్చి వారికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. చిన్నారుల చదువుకు తమ వంతు సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్, చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకునూరి మల్లయ్య, గంగాధర్ అధ్యక్షులు ర్యాగల్ల రమేష్, మల్యాల అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తలకు చూసినంత ఎవరు చూసినంత వాళ్ళు కొంత అమౌంట్ జమ చేసి ఇలా వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏం చెప్తున్నామంటే, ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు కాబట్టి చదువు విషయంలో ఇప్పుడు స్థానికంగా మాత్రం ఎంతైతే మా మండలాధ్యక్షుడు అజనాథన్ ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున పిల్లల చదువుల విషయం కానీ అన్న ఒక ఏదున్నా మాకు చెప్పండి, తప్పకుండా వాళ్ళకి చదువు. మనం ఏంటంటే నేను జిల్లా అధ్యక్షుడిని కూడా పిల్లల కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం వచ్చిన పిల్లలు మాట్లాడే రేపు పొద్దున ఇలాంటి వాళ్ళకి మనం సాయం చేస్తున్నాం. మన కులాలు కూడా పేరుంటుంది, రేపు పొద్దున మన కులంటే ఏదో భయపడతారు కాబట్టి వాళ్ళ పిల్లల చదువు కూడా ఏదున్నా నా వద్ద ఫోన్ చేయండి. తప్పకుండా నేను ఏదైతే వాళ్ళ చదువు విషయంలో 100% నేను ఉంటాను. ఇది సంఘాల గురించి కూడా బాగా కష్టపడి అన్నీ చేసినాడు. గత 2 సంవత్సరాల కింద కరోనాతో చనిపోయడం జరిగింది. అప్పుడు కూడా మాకు తెలిస్తే ఏదో చిన్న మన మండలి వరకే చేయడం జరిగింది. ఈరోజు తల్లి చనిపోయింది కాబట్టి పెద్ద ఎత్తున చిన్న పిల్లలు బాగా భారీ ఎత్తున కరోనా నష్టం కుటుంబం మాకు వీళ్ళకి అటువంటి రిలేషన్ ఉన్న మా మైలారం దేవయ్య గారు నాకు ఫోన్ చేసి బాబా పిల్లలకి ఇట్లా అయిపోయింది అని అంటే క్షణమే పిల్లలతో ఫోటోలు తెప్పించుకొని మన జిల్లా అధ్యక్షుడు రమేష్ అన్న గారికి, దుబ్బాక రమేష్ గారికి, అదే విధంగా మా నిజవర్గం మల్లేశం గారికి నాకు ఒక ఉదయపూర్ణంగా అందరి తరపున చెప్తున్నా అమ్మాయికి డబ్బులను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తున్నాం ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.